మీ పేరు? నా పేరు త్యాగరాజ్ అండి. ఏం చేస్తూ ఉంటాం? నేను ప్రస్తుతం రిటైర్ ఉద్యోగిని. ఓకే, నేను ఖాళీగానే ఉన్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏ ప్రభుత్వం ఏ పార్టీ తీసుకొస్తుంది అని ఆలోచన చేసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాఠశాలల విషయంలో తీసుకున్నట్టయితే, మరి 3వ తరగతి నుంచే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దాలని, పేద దళిత మరి అణగారిన ప్రజల యొక్క బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ విద్యా విధానం, నేను కొన్ని పుస్తకాలు అంటే 8, 9 తరగతి పుస్తకాలు తెప్పించుకుని నేను స్టడీ చేశాను. స్టడీ చేసినప్పుడు తెలుగు మీడియం చదువుతున్న వాళ్ళ విద్యా విధానం ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం చదువుతున్నటువంటి విధానం ఎలా ఉంటుంది అని అబ్జర్వ్ చేసినప్పుడు, ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నటువంటి విద్యార్థి ఏదైనా చిన్న డౌట్ వస్తే వెంటనే ఆ నెక్స్ట్ పేజీలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలుగు దాన్ని అన్వయించుకొని వెంటనే తన యొక్క ఇంగ్లీష్ మీడియంలోనికి దాన్ని అన్వయించుకొని ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగకరంగా ఉందని నేను భావించాను. సార్, తెలుగుదేశం పార్టీ నా ఉన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండేటప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉంది, దాని గురించి ఏమని చెప్తారా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆయన ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విద్యా విధానం గురించి చూసినట్లయితే పాఠశాలలకు ఏంటంటే ఏదో ఒకటే ఒక రంగు ఏటు ఇది బడి అని చూపించటం. దాంట్లో ఒక ఫ్యాను కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, కంప్యూటర్ కానీ, ఇంకా తదితర సాంకేతికపరమైనటువంటి విషయాలు కానీ, సాంకేతికపరమైనటువంటి వస్తువులు కానీ ఏమి ఉండేవి కావు. ఆడపిల్లల విషయానికి వస్తే వాళ్లకు బాత్రూమ్ శానిటరీ విధానం చూసినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ పాఠశాలలో నాడు నేడు పాఠశాలలు వచ్చిన తర్వాత వాటి యొక్క రూపురేఖలు సంపూర్తిగా మార్చేసి పాఠశాల యొక్క అభ్యున్నతి కోసం, విద్యార్థుల యొక్క అభ్యున్నతి కోసం, వాటి యొక్క అంతర్గతమైనటువంటి విషయాల్లో కూడా పిల్లలు కూర్చున్నటువంటి బల్లలు కానివ్వండి, అదేవిధంగా టీచింగ్ ఎయిడ్స్ కానివ్వండి, అటువంటి చాలా అభివృద్ధి చేశారని నేను భావిస్తూ ఉన్నాను. సార్, ఇక్కడ మేనిఫెస్టోల్లో పిల్లలకి ఎవరి మేనిఫెస్టో మంచిగా అనిపించింది? ఈ ఇరు పార్టీల్లో నుంచి మేనిఫెస్టో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ ఏమంటారండి దీన్ని, అమ్మఒడి కానీ, విద్యాకారు కానీ, మరి అనేక పథకాలు, ఆర్బీకే ఫీజు రీఎంబర్స్మెంటు, ఇటువంటి విధానాలు ఎన్నో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టి పిల్లలకు, బడి పిల్లలకు కానీ, సమాజానికి కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, రైతులు కానీ, ఎన్నో ప్రోత్సాహకరమైనటువంటి విషయాలను ఆయన ప్రవేశపెట్టి వారిని అందరినీ బలోపేతం చేస్తున్నాడు అనేటువంటి నమ్మకం అయితే నాకైతే ఉంది. సార్, ఇప్పుడు హామీలు ఇచ్చే టీడీపీ కూటమి ప్రభుత్వంలో హామీలు ఇచ్చిన పథకాల్లో ప్రతి ఒక్కరికి చదివిస్తాను, ఎంతమంది ఉంటే అంతమందిని చదివిస్తాను, అంతమంది 15,000 ఇస్తాను. 2014లో మరి ఏ మన సీపోర్టుకి ఆ రోజు లైడ్ స్టోన్ వేస్తారు అంతే, అది అక్కడే కూర్చుంది. అదేవిధంగా ఈ కూటమి విషయానికి వస్తే వీళ్ళు చేసేటువంటి పనులు ఎంతవరకు చేస్తారనేటువంటి గ్యారంటీ నాకైతే లేదు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీపోర్ట్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇక్కడ మనం బందరే కాబట్టి నేను బందరవాసిని, మా ఇంటికి దగ్గరలో నిజంగా చెప్పాలంటే మెడికల్ కాలేజ్ ఎంతో ఇవాళ రన్ అవుతోంది, చక్కగా పిల్లలకు ఉపయోగకరంగా ఉంది. బందరు కూడా మెడికల్ కాలేజ్ వచ్చిందా అనేటువంటి విషయాన్ని ఈ బందరు ప్రముఖులు ఏంటి, ప్రజలేంటి చాలా గర్విస్తూ ఉన్నారు. సార్, అవన్నీ కొల్లు రవీంద్ర గారి హయాంలోనే జరిగినాయి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు పేరు నాన్నగారు ఇంట్లోనే కూర్చున్నారని కూడా చెప్పి ఆయనే చెప్తున్నాడు కొన్ని ప్రెస్ మీట్లలో, దాని గురించి ఏం చెప్తారు? కొల్లు రవీంద్ర గారు నేను చేస్తాను అన్నాడే తప్ప ఏది చేసినట్టుగా నాకైతే అనిపించలేదు. అది పేరుని కృష్ణమూర్తి గారు, అది వెంకటరామయ్య గారి హయాంలో, నాన్నగారి హయాంలో ముందుకు వస్తూ ఉంది. అయితే ఒక టీచర్గా
పిల్లలకి ముందుకు నేర్పించడానికి కానీ రాష్ట్రానికి ముందు నేర్పించే కానీ ఒక విద్యార్థి. అలాంటి విద్యార్థులు ఎవరికి ఓటేస్తే మంచి జరిగింది ఇక్కడ బందర్లో, ఇటుపక్క ఏమో వైసీపీ అభ్యర్థి పేరుని కృష్ణమూర్తి అని కృష్ణు అనే వ్యక్తి, ఇటుపక్క ఏమో కొలు రవీంద్ర, వీళ్ళిద్దరిలో ఎవరికి వేస్తే ఈ బందర్ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని లేదా ఆయన పార్టీని ప్రోత్సహిస్తే మరొక 5 ఏళ్ళు సుభిక్షంగా రాష్ట్రం ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. అయితే ఈ బందర్లు ఎవరు గెలిస్తే మంచి జరిగింది అని ఈ పక్కన వైఎస్ఆర్ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులు కిట్టు, తర్వాత మరి ఎంపీ అభ్యర్థికి పోటీ చేస్తున్నటువంటి సింహాద్రి గారు గెలిస్తే బందరు కానీ ఇంకా ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతాయని నేను అనుకుంటున్నాను. పేరుని కృష్ణమూర్తి అనే కిట్టు అనే వ్యక్తి ఎందుకు గెలవాలి సార్ ఈ బందర్లో? అసలు తను కూడా చాలా యువకుడు, ఉత్సాహవంతుడు. మన కాన్స్టిట్యూషన్ అంటే మచిలీపట్నం అసెంబ్లీని బాగా అభివృద్ధి పథంలో నడిపిస్తాడనేటువంటి నమ్మకం నాకైతే ఉంది. చాలామంది పిల్ల నాయకుడు అనేసి కూడా ఆరోపణ చేస్తున్నారు, ఆయనకి ఏం తెలుసు అని కూడా ఆరోపణ. వయసులో పిల్లవాడే కానీ చేసేటువంటి పనులు రేపొద్దులు బాగా చేస్తాడేమో. అంతేకాదు ఇంకొక విషయం కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని బచ్చా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తను బచ్చానే మిగతా వాళ్ళని బచ్చాలాడిస్తున్నాడు కదా. అవును, ఇది జగన్మోహన్ రెడ్డి. అవును, తను బచ్చానే అవతల వాళ్ళు 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఎంతో చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఆడుకుంటున్నాడు కదా. అది ఇక్కడ ఈ మొన్న ఈ కిట్టి విషయం అదే అవుద్ది. ఇతను బచ్చాని చిన్నాడే కాదంటలేదు, కానీ ఇతను సంక్షేమ పథకాలు జగన్ గారు ఇచ్చినటువంటి తీసుకొచ్చి అభివృద్ధి పథకాలు తీసుకెళ్తాడని నమ్మకం ఉంది. అయితే ఇక్కడ రాజకీయ పరంగా కానీ ఇటుపక్క కూటమి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తానని కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది, దాని గురించి ఏం చెప్తారు? ఆ మాట అయితే నేను టీవీలో వినలేదు, కానీ అది ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి మాటలే. అవి ఎంతవరకు సాధ్యమవుతాయి? అవి ఒట్టి మాటలు, అవి జరిగే పని కాదు. అంటే ఎవరో చంపేస్తారంటే ఇవతల చంపించుకోవడానికి రెడీగా ముందుకెళ్ళిపోతారా? గుండీ లోడు తీసుకుని చంపేయండి బాబు వెళ్తారా? ఇతను కూడా వెపన్స్ పెట్టుకుంటాడు కదా పక్కన అవసరమైతే. ఆ వెపన్స్ ఏంటి? వీళ్ళే ఎవరు? ఈ సైనికులే. ఏ సైనికులు? ఓటర్లు. జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు ఎవరంటే ఆయన అభిమానించే వాళ్ళే. అయ్యో వెపన్స్ అంటే, వెపన్స్ అంటే కత్తులే కాదు, కటారాలు కాదు. అయితే మీరు వెపన్స్ అంటున్నారు, ఏమంటున్నారు, కానీ ఇక్కడ బందర్ నియోజకవర్గంలో ప్రజలు సిద్ధం ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? ఎంతవరకు సిద్ధంగా ఉన్నారంటే నాకు తెలిసి 175/175 అసెంబ్లీ, 25/25 ఫర్ ఎంపీస్ గ్యారంటీగా గెలుస్తారు. ఏంటి అంత నమ్మకంగా చెప్తున్నారు? ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిచే అవకాశం కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అటువంటివి ప్రజలకు అందరికీ ఆకర్షితులవుతున్నారు. ఇవాళ చూస్తాను కొన్ని టీవీలో కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాను, మధ్యాహ్నం రసగాలం కదా, హ్యాపీగా కూర్చుంటున్నాం, వింటున్నాం, వార్తలు వింటున్నాం. ఎంత అద్భుతంగా జనాలు ప్రజాదరణ చూపిస్తున్నారంటే అసలు ఇసుక వేస్తే కూడా రాలనేటువంటి స్థితిలో ఉన్నటువంటి జనాలు, వాళ్ళ అభిమానం, ఆ అభిమాన సంఘాల యొక్క క్రౌడ్ ఎంతో ఎంతో బ్రహ్మాండంగా ఉంది. కనుక ఆయన తప్పకుండా గెలుస్తాడు. రెండోది ఎండ వేడిమిని కూడా లెక్క చేయకుండా 44 డిగ్రీల ఉష్ణోగ్రత పైనే ఉంటుంది ఎక్కడ చూసినా. రాష్ట్రం అంతా మన తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా 45 డిగ్రీలు దాటిపోయినటువంటి టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా మరి ఎంతోమంది క్రౌడ్ అసలు మామూలుగా లేదు చూస్తూ ఉంటే టీవీలో. నేనైతే బయటికి అదార్థం చెప్పాలంటే ఎండలో నేను వెళ్ళను, కానీ టీవీలో చూస్తున్నాను ఆ క్రౌడ్ చూస్తుంటే మొత్తం ఆ వచ్చిన వాళ్ళని ఓట్లు వేస్తే చాలు 175/175 గెలుస్తారనేటువంటి నమ్మకం నాకైతే ఉంది.